డీజే సినిమాతో గ్లామర్ బ్యూటీగా అవతరించిన పూజా హెగ్డే ఉన్నట్టుండి ఫెమినిస్ట్ అవతారం ఎత్తింది. అమ్మాయిలు ఎందులో తక్కువ, ఏ విషయంలో తీసిపోయారు అంటూ ప్రశ్నిస్తోంది. హీరోలతో సమానంగా హీరోయిన్లు రాణించగలరని, వాళ్లకు ఇచ్చే అమౌంట్ ఎందుకు తక్కువ ఉండాలంటూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని క్వశ్చన్ చేస్తోంది. ఈ సమ్మర్లో అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా టాలీవుడ్ లో కలెక్షన్స్ కనక వర్షం కురిపిస్తోంది. ఇదే టైంలో బాలీవుడ్ లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన రాజీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ రెండు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే. దీనికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన వీర్ ది వెడ్డింగ్ నలుగురు అమ్మాయిల కథ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలే. అమ్మాయిల ఫీలింగ్స్ ను బోల్డ్ గా చూపించిన ఈ మూవీ బాక్సాఫీస్ ను బాగానే ఆకట్టుకుంది. ఈ ఉదాహరణలు చూపిస్తూనే పూజా హెగ్డే ఫైర్ అయిపోయింది. చూడండి, మహిళా ప్రాధాన్యంగా వచ్చిన సినిమాలు ప్రశంసలు దక్కించుకున్నాయి, డబ్బులు రాబట్టాయి. అబ్బాయిలు ఎంత వసూలు చేయగలరో అమ్మాయిలు అంతే వసూలు చేయగలరు, ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురాగలరని తేలిపోయింది. ఇప్పుడేం చెప్తారో చెప్పండి అంటూ పూజా హెగ్డే ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను ఆలియా భట్ కు, సోనమ్ కపూర్ కు ట్యాగ్ కూడా చేసింది. ప్రస్తుతం పూజా ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న అరవింద సమేత వీరరాఘవలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.